हरिः ॐ ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोहदं तस्मै श्रीगुरवे नमः। భక్తమహాశైలారా, శ్రీ వీరబ్రహ్మంగారి వచన కాలజ్ఞానం రెండవ భాగం వినండి. శ్రీశైల భ్రమరాంబ పట్టు పుట్టములకు చెదలు పట్టేను. ఆయమ్మ ఆలయంలో ఒక బంగారు మొసలి దూరేను. అమ్మవారి మంగళసూత్రం తెగిపడేను. కందనూరు గోపాలస్వామి ఆలయంలో ఒక చింతమాను పుట్టేను. మహిమలు చూపెట్టేను. సూర్యనంది ముందర ఒక పనస చెట్టు పుట్టేను. అది దక్షిణమే పూలు పూసి కాయలు కాసేను. పండిన కాయలు మాయమయ్యేను. నంద్యాలలో 16 కొమ్ములు గల ఎద్దు పుట్టేను. బహుధాన్యనామ సంవత్సరాన, అనగా 1998లో బనగానపల్లెలో 5 ఏండ్ల వయసు గల నాగయ్య అను బాలుడు ఒకరు చెప్పకనే వేదాలు చదివేను. అప్పుడు బనగానపల్లెలో పులి వచ్చి ఊరు చుట్టూ తిరిగి వెళ్ళిపోయేను. అహోబిళాన చెడుబుద్ధులు పుట్టి పెనగులాడేరు. తాడిపర్తిలో చింతలరాయని ఇంట చెండాల శబ్దములు పుట్టేను. అప్పుడు తాడిపర్తికి కాకులు గ్రద్దలు గుంపులు గుంపులుగా వచ్చి చచ్చేను. బనగానపల్లెలో మేకపోతుకు పాలు కారేను. ఆ సమయాన ఆది కట్ట అణగేను. ప్రమాదాలు కలిగేను. దుర్జనులు ధూళిలో కలిసేరు. రంగాపురము కూలిపోయేను. ఎమ్మిగనూరు జయాన ఉండేను. కందనూరు వద్ద ఉల్కలు పడేను. అది చూచిన వారికి రక్తము నేల రాలేను. ఆ రక్తము తుంగభద్రలో కలిసి అనేకులు మరణించేరు. అది మొదలు దక్షిణ భారతదేశము కరువు కాటకాల పాలగును. గండికోటలో క్షితిమంటలొచ్చేను. ఉదయగిరి నెల్లూరు రూపుమాసేను. స్త్రీల కన్నులలో రక్తబిందువులు రాలేను. తూర్పు దేశము ధూళిలో కలిసేను. పొగమంటలు పుట్టేను. బావులు చెరువులు నదులు నీరు లేక ఎండిపోయేను. జుర్రేరులో నీరు గలగలా పారేను. ప్లవంగనామ సంవత్సరం, అనగా 1967 సంవత్సరంలో సూర్యబింబము కంకణాకారంగా కనిపించేను. గోదావరి నది 12 దినాలు నీరు ఇంకిపోయి మళ్లీ ప్రవహించేను. భూప్రళయంలో రక్తపు టేరులు ఎముకల రాసులు గుట్టలు గుట్టలుగా పడేను. కాకులు భయంకరముగా భూతాల వలె అరచేను. గుడ్లగూబలు ఏడ్చేను. నక్కలు అరచేను. అప్పుడే పుట్టిన బిడ్డలు ముద్దు మాటలు మాట్లాడేరు. ఆకాశాన రామ్ రామ్ అని వినిపించేను. భూమి రంగుమారి వణికేను. కృష్ణా గోదావరుల మధ్య యుద్ధాలు జరిగేను. పెద్ద పెద్ద వాహనాలు పాడయ్యేను. కొండలలో నుండి రాళ్ళు వాటంతట అవి పైకెగిసి గ్రామాలపై పడేను. ప్రాణాలతో మిగిలిన వారు భయముతో భక్తి పరవశించేరు. క్రోధనామ సంవత్సరం, అనగా 1964 నుండి వింతలు పెరిగేను. 9 మూరల ఆజానుబాహులు పుట్టుకొచ్చేరు. పాపాత్ములు పీకల కోసేరు. అగ్నిలో వేదాలు పుట్టేను. నగరంపాడు అనే గ్రామానికి ఉత్తరాన ఒక ఋషి పుట్టేను. ఆయన అనేక ఋషులను తయారు చేసేను. కులగోత్రాలు లేని శాస్త్రాలు చెప్పుదురు. దక్షిణ దేశము నుండి ఒక వైష్ణవుడు పుట్టుకొచ్చేను. జనులను సంహరించేను. అప్పుడు బనగానుపల్లె మహాపట్టణమయ్యేను. 10,013 మంది పరబ్రహ్మలు గొంతులకు గండకత్తెరలు వేసుకొనేరు. వికార రూపంతో భయంకరమైన శక్తి పుట్టేను. పాపాత్ములను కొరడాలతో తరిమి తరిమి కొట్టేను. అగ్నిస్నానం చేయించేను. అప్పుడు 5 శక్తులు వచ్చి చచ్చిన వారిని అప్పళించి మృంగేను. నల్లటి గాలి వచ్చేను. నానాజాతులు ఒకటై నీరు త్రాగేరు. గురుభక్తి కలిగిన వారికి ఏ బాధలు ఉండవు. అమ్మలక్కలు వింత వింతలుగా మాట్లాడుకునేరు.
వంకశిఖల వారు వచ్చి మూర్ఖుల ముక్కు చెవులు కోసేరు. కుక్కలు నక్కలు మానవులను మోసేను. రథములో కోడి వచ్చేను, దానికి రెండు రెక్కలు. సుమారు 100,000 జనులను చంపగలిగే శక్తి ఉండేను. దాని కోతకు పిండాలు నేల రాలేను, ఇందుకు సందేహము లేదు. బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు నా కాలజ్ఞానమును పూజించి ఊరేగింపులు చేసి వడపప్పు పాయసము గుగ్గిళ్ళు పంచుతారు. వారికి నా అనుగ్రహము తప్పక కలుగును. దాన ధర్మాలు చేయువారు, శాస్త్ర పఠనము చేయువారు, ఇరుగు పొరుగు వారి మేలు కోరువారు పుణ్యాత్ములై నిలిచేరు. ఇంకను కొన్ని కాలజ్ఞాన వాక్యములు వినండి. బాలుర నుండి వృద్ధుల వరకు ఎప్పటికప్పుడు పాపాలు పండి నశించేరు. తప్పుడు కోతలు కూసేరు, వారి నోట పురుగులు పుట్టేను. పట్టపగలు ఆకాశాన చుక్కలు పుట్టేను. నాలుగు దిక్కులు అంధకారమయ్యేను. వింత వింత ధ్వనులు పుట్టేను. జలచరాలు నీటిలో నుండి బయటపడి చచ్చేను. పళనిలో కుమారస్వామి గుడి తలుపులు బిగుసుకునేను. ఎంత ప్రయత్నించినా రాకుండేను. పట్టపగులు సూర్యుని దగ్గర నుండి అగ్నికణాలు నేల రాలేను. తిరుపతి కపిలతీర్థంలో ఝూంకారము పుట్టేను. జగమంతయు కంపించేను. వీరబ్రహ్మము చరిత్రను ఆటలు పాటలుగా పాడేరు. మరలా అనాది ఆచారములు దాన ధర్మాలు నడిచేను. నెలకు 3 ఇష్టవానలు కురిసేను. పాడి పంటలు పెరిగేను. కాలజ్ఞానము కల్లా అని ఎగతాళి చేయువారిని కాలమే మృత్యువై కబళించేను. శనిగ్రహం మేషరాశిన ప్రవేశించినప్పుడు ధూమకేతువులు పుట్టేను. 1998 మే నెల 15వ తేదీన శనిగ్రహం మేషరాశి యందు ప్రవేశించును. అప్పటి నుండి ఉపద్రవములు అధికముగా సంభవించవచ్చును. భక్తులకు ఒక్క చిన్న వివరణ. బ్రహ్మంగారు రాశారు, బహుధాన్యనామ సంవత్సరంలో 1998 నుండి అనేక విపరీతములు అల్లకల్లోలాలు జరుగుతాయని అనేక చోట్ల అనేక సార్లు వివరించారు. బహుధాన్య దృష్ట పూర్వాణి కల్పాని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. బహుధాన్యనామ సంవత్సరము నుండి 14 సంవత్సరాలు అనేక ఆపదలు ఘోరములు ఉత్పాతములు కరువు కాటకములు వచ్చునని స్వామి చెప్పారు. ప్రభవా పార్థివా మధ్యే బహుప్రళయం నిశ్చయం రక్తపాతౌ రణరంగ భూమౌ భీభత్సౌ ప్రపంచ స్థితిహి. అనగా ప్రభవనామ సంవత్సరం పార్థివనామ సంవత్సరం మధ్యకాలములు 3వ ప్రపంచ యుద్ధం జరగనున్నది. ఈ 3వసారి వచ్చు యుద్ధము కూడా బహుధాన్యనామ సంవత్సరమే అవుతున్నట్లున్నది. కనుక 1998 సంవత్సరమందు 3వ ప్రపంచ యుద్ధము జరుగునని కాలజ్ఞాన వాక్యము. పెన్నానదీ తీరాన చెన్నూరు గ్రామం నీటిపాలయ్యేను. కలిపురుషుడు కిరాతకులను దుర్మార్గులను తన ఖడ్గముతో నరికి పారవేయును. గర్వాంధులు కాలజ్ఞానమును నమ్మక బూటకమని భావించి పెడదార్లు పట్టి దిక్కులేకపోయేరు. దొంగసాధువులు మా మతమే గొప్పదని బోధించువారు లంచగొండులు ప్రజల చేతనే పరువు ప్రతిష్టలు ప్రాణాలు పోగొట్టుకునేరు. బహుధాన్యనామ సంవత్సరం నుండి విక్రమనామ సంవత్సరం లోపల విపరీత యుద్ధాలు జరుగును. భావనామ సంవత్సరం నుండి యువనామ సంవత్సరం మధ్యన ఇతర దేశములు అతివృష్టిచే పీడించబడేను. బహుప్రళయములు జరిగేను. కుల మత భేదాలు తొలగిపోయేను. పల్నాటి సీమ కలహాలతో ప్రజలు ఆకులు మేసేరు. సిద్ధిపేటలో మహమ్మదీయులు యుద్ధాన చచ్చేరు. అద్దంకిలో బేద గొల్లవాణి ఇంట బుద్ధునంతటి వాడు పుట్టేను.
భవిష్యత్తు చెప్పాను. భక్తులందరకు సత్యవంతులకు నిలువ నీడ లేకుండేను. మీసాలు లేకుండా మగవారు తిరిగేరు. మారెమ్మ, ఆటలమ్మ, స్ఫోటకమ్మలు మనుజులను మంట కలిపేరు. కోనసీమలో సుఖవ్యాధులు ప్రబలి కంపించేరు. ప్రమాదినామ సంవత్సరాన వాంతులు విరేచనాలచే మనుషులు మరణించేరు. వీరభోగ వసంతరాయలు వచ్చు సమయాన అంగనలు ఆడిపాడేరు. గ్రద్దముక్కుకు చిక్కిన మాంసపు ముక్కను కాకులు తన్నుకుపోయే కాలం వచ్చేను. అనగా శ్రమ ఒకరిది, ఫలితము వేరొకరిది అని అర్థం. మధుర, తంజావూరు పతనమయ్యేను. మహానంది శిఖరం విరిగి నేలరాలేను. హంపి, విరూపాక్షి మధ్య నగరాలలో అగ్నివర్షం కురిసి 14 గ్రామాలు పతనమయ్యేను. భూమి వణకిపోయేను. మాయలాడులు, కిలాడీలు, ధూర్తులు, తప్పుడు నడతలు పెరిగిపోయేను. కుంభకోణంలో గోవధ జరిగేను. కొల్లాపురి కొల్లబడేను. కంభాపురం చెరువులో పొన్న చెట్లు పుట్టేను. భూమి అదిరిపడేను. 7 ఊర్లకు ఒక ఊరు మాత్రమే మిగిలేను. 7 దొడ్లకు ఒక దొడ్డి మాత్రమే మిగిలేను. నా మాట నిత్యము సత్యమై నిలచేను. తాడిపర్తిలో మేక మనిషి రూపమున వచ్చి మాటలాడేను. మైసూరులో చాముండేశ్వరీదేవి నాట్యమాడేను. వాయు వరుసలు మాయమయ్యేను. కందుకూరులో స్త్రీ పురుష రూపం ధరించి స్త్రీని వివాహమాడి సంతానము పొందేను. సంగీతము విస్తారమయ్యేను. నీచ గుణాల వారు నాయకులయ్యేరు. మంచివారి మాటలు పెడచెవిన పెట్టేరు. మాలా మాదిగలు భూపాలురయ్యేరు. మేలు కీడయ్యేను, కీడు మేలయ్యేను. తారతమ్యాలు తొలిగి మధ్యము మంచినీటి చందాన స్త్రీ పురుషులు సేవించేరు. లోకాలు అల్లకల్లోలమయ్యేను. భూదేవి తల్లడిల్లగా భూభారము తీర్ప నేనవతరించేను. ధనస్సు రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు పరమశివుడు వీరభోగ వసంతరాయలకు పాశుపదాస్త్రమిచ్చి పంపేను. 2003 సంవత్సరంలో నవంబరు నెలలో ధనస్సు రాశిలో గురుడు ప్రవేశించును. కుంభాన గురువు చేరినప్పుడు కుంభిని కుదురయ్యేను. భూమిపై యుద్ధాలు ప్రళయాలు శాంతించేను. పెనుగొండ వద్ద 16 చేతులతో శక్తి ఆవహించేను. ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను. ప్రజలు ఆకలిచే అరచి నీరు లేక గాలి రాక చచ్చేరు. పశువులు చూడడానికి కరువయ్యేను. ఆకాశాన కొండంత నక్షత్రం పుట్టేను. అది చూచి అనేకులు మరణించేరు. నందికొండకు ఉత్తరాన ఒక బిళంలో వికృతాకారులైన మనుజులు పుట్టేరు. మార్కాపురం వద్ద బంగారు ఎద్దులు పుట్టేను. లింగాపురం వద్ద ఒక శక్తి పుట్టి ఊరూరా నాట్యమాడేరు. జలప్రళయములు వచ్చి లక్షలాది జనులు చచ్చేరు. వృక్షములు కొమ్మలు పట్టుకొని ప్రేతములు వేళ్లాడబడేను. ఒక గ్రోతిలో 100,000 శవాలు మూతబడేను. అమెరికా దేశాన భూకంపాలు వచ్చి రాజభవనాలు కూలిపోవును. జన నష్టం కలుగును. కాశీ గంగా పొంగి 1,000,000 గ్రామాలు నాశనమయ్యేను. త్రివేణి సంగమాన వరదలు పెరిగి 10,024 ఇండ్లు నాశనమయ్యేను. 2,077 మంది దాదాపుగా మరణించేరు. టర్కీ దేశంలో సుడిగాలి ప్రబలమై దేశమంతా ఊడ్చుకుపోయేను. భాద్రమాసాన మత్స్యదేశమునందు 4వ జామున భద్రకాళి వచ్చి 40 ఊళ్లను నాశనం చేసేను. కోటప్ప కొండలో కొంగ మాట్లాడేను. కోడుమూరు కొల్లబడేను. 5 రకాల గాలులు వీచేను. కంచి ఆలంపురంలో 7 విపరీతాలు పుట్టేను. కంచిలో గరుడధ్వజము విరిగిపడేను. కోమట్లు కులభ్రష్టులయ్యేరు. గొప్ప పట్టణాలు కొల్లగొట్టేరు. కురుకొండ ఆంజనేయుడు
అంతకంతకు పెరిగిపోయేను. ఓరుగల్లులో నిధులు దొరికేను. విశ్వనాథునికి పూజలు జరిగేను. కటకంలో విపరీత ధనం దొరికేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. మహిళన మహిమలు చాలా పుట్టేను. కొల్లాపురం వద్ద 72 కోట్ల ధనం బయటపడేను. పాతాళగంగలో నీరింకిపోయేను. భూమిపై మంటలెగసేను. బండి ఆత్మకూరు భస్మమయ్యేను. గోలుకొండ వద్ద గోవిందపురములో గోవు గర్భాన నరుడు పుట్టేను. గొల్లవారికి శివాలు పుట్టేను. గంగా గయలో పిండాలు పెట్టేరు. ఆకాశము నుండి రాకాసులు వచ్చి అందరినీ భయపెట్టేరు. ఆనెగుందివారు యాచకులయ్యేరు. ఆదవేణిలో ఆశ్చర్యమైన ధ్వని పుట్టి అతాకుతలమయ్యేను. నంది కడుపున నరుల పేర్లతో చీటీలు వచ్చేను. కోయలసీమలో కొల్లగొట్టేరు. వినుకొండ వింతలపాలయ్యేను. పేదసాలూరులో వింత వింత కూతలు పుట్టేను. పాతకోట పట్టణమయ్యేను. ఆత్మకూరు అంతరించేను. మైదుకూరు వారు మట్టిలో కలసేరు. గ్రామసీమలు పట్నాలు నాశనమయ్యేను. కామక్రోధాదులు పెచ్చు పెరిగేను. కాసులకై ఖూనీలు చేసేరు. జనులెందరో నష్టమయ్యేరు. అలవిగాని ప్రజలు గుంపులు గుంపులుగా ఆనెగుందెకు వచ్చేరు. ఆర్కాటు వారు అవనిలో కలసిపోయేరు. అరవలు కన్నడలు అడవుల పాలయ్యేరు. తిరుపతికి తూర్పున చవట తిన్నెలలో గంగా ప్రవాహము పొంగి పొరలేను. యుద్ధాలలో మరణించిన వారి భార్యలకు భర్నాతి ఇచ్చేరు. సిపాయిల రక్తం బొడ్డులోతు ప్రవహించేను. పాండ్యంలో శివాలయాన వీణ ఢమరుక ధ్వనులు వినిపించేను. వృచ్చిక రాశియందు గురువు సంచరించేను. దేశమంతటా వర్షాలు పడి ప్రజలు సుఖించేరు. 2006వ సంవత్సరం ఇది జరిగేను. చిత్రకూటంలో చిత్ర విచిత్రాలు జరిగి పెద్దలు చిన్నలు కొట్టుక చచ్చేరు. గురులింగ జంగాలు గ్రుడ్డి కుక్కల వలె తగవులాడేరు. శీలవంతులను చింత చెట్లకు కట్టేసి చింత మెలికలతో కొట్టుచూ ఎక్కడుంది శీలము చూపుమని హింసించేరు. బ్రాహ్మణులు నియమనిష్టలు మాని సందుగొందుల దూరి ఎక్కడి వారక్కడ సమసిపోయేరు. ఎల్లమ్మ దేవత గంగమ్మ దేవతలకు మేకపోతులు నరికి ఆ మాంసము తినుటకు ముందు మత్తు పానీయంబులు త్రాగి ఒకరినొకరు కొరడాలతో కొట్టుక చచ్చేరు. యాగంటి బసవన్న నా రాకకు ముందుగా పైకి లేచి కాలు దువ్వి లింగాలగట్టుకు చేరి రాళ్ళు మృంగి రంకేశేను. భూమి ఆకాశములు దద్దరిల్లేను. అనేకులు మరణించేరు. యాగంటి కొండపై పెద్ద పెద్ద వజ్రాలు దొరికేను. కందర్పకొండ గుహలో ఆడవారు ప్రాణభయంతో దాగేరు. నమ్మిన వారిని శ్రీహరి కాపాడేను. కావేరీ నది విస్తృతంగా పారేను. కామాక్షీదేవి కన్నులు తెరిచి అందరినీ మాటలాడాను. పౌర్ణమి రోజున అమావాస్య వచ్చాను. విధువలు పసుపు కుంకుమలు ధరించి పుణ్యకార్యాలకు ముందుగా వచ్చారు. చుండూరు వద్ద వింత సుడిగాలి పుట్టి ఇంటి పైకప్పు ఊడి నేలపైబడి అందరూ మరణించిపోయారు. దేశాలు అన్యోన్యముతో మెలగక కలహములు పుట్టి శ్రీమన్నారాయణ అవతారుడనైన నేను అవతరించెదను. మహావేగవంతమైన గాలులు పుట్టి భయంకరమైన ధ్వనులు వినిపించేను. ఎక్కడో ఎవరో ఏడ్చినట్లు వినిపించును. యవ్వన ప్రాయముననున్న వారికి శక్తి నశించి సత్తువ లేక నడవడానికి కూడా కాళ్ళు రాక ఒక మూల కూర్చుండేరు. సత్యసంధులు నిలిచేరు. మార్గశిర అష్టమి ముందుగా శుద్ధ సువర్ణ రూపమున జన్మించి వచ్చుచున్నాను. ఖరనామ సంవత్సర కార్తీక శుక్ల పౌర్ణమి నాటికే ప్రజానష్టమై ఉండేను. ఖరనామ సంవత్సరం 2013లో వస్తుంది.
నా మహిమలు జనులు అధికంగా కొనియాడారు. ఏనుగులు గుర్రాలు అవయవంబుల నుండి రక్తము కారేను, ఆకాశము నుండి అగ్నివర్షము పడేను, నిప్పులు ఆరడానికి రక్తవర్షం కురిసేను, వాతావరణ కాలుష్యం పూర్తిగా చెడిపోయేను, ఆయుధాలు హద్దులు మీరేను, స్నేహభావనలు లేక కుట్టుకు చచ్చేరు. వీటిని చూచి చూడనట్లు మౌనంగా ఉన్నవారు, మితభాషి మొదలైనవారు మంచివారు మిగిలేరు. నా సాక్షాత్కారము వారికి మాత్రమే కలిగేను. పాపాలు పెరిగి యుద్ధాలు జరిగి నరజాతి నశించేను. చచ్చిన వారిని చూచి ఏడ్చేవారు లేక యోగక్షేమములు తెలియక అధోగతి పాలయ్యేరు. జనుల మొరవినే ప్రభువులే కరువయ్యేరు. 360 రోగాలు పుట్టుకొచ్చేను. వైద్యులకు అంతుపట్టక అంతరించేను. ఒకే రోజున 16 పట్టణాలు ధ్వంసమయ్యేను. ఆడవారి గాజుపూసలు గడగడా వణికేను. ఒక్క మగవానికి 13 స్త్రీలు వెంటబడి తరుముకొచ్చేరు. మగవారి శక్తి నశించేను. ఆడవారి శక్తి విపరీతమయ్యేను. హిమాలయ పర్వతాన ఉన్న పరశువేది కందిమల్లాయ పల్లెకు చేరేను. నవగ్రహాలు నడక మారేను. కాలాలు మారిపోయేను. సూర్యచంద్రులు గతులు తప్పేరు. కందిమల్లాయపల్లి 12 పట్టణమయ్యేను. నవరత్నాలతో నగిశీలతో నా మఠము వెలిగిపోయేను. కాలజ్ఞానం కమనీయమయ్యేను. ఇతర దేశాలకు వెళ్ళిన వారు, ఇతర మతాలను చేరినవారు వర్ణశంకరులు, లంచగొండులు, సువర్ణస్థేయులు, ఆడవారి సంపాదనపై ఆధారపడి బతికినవారు దినదినము మనశ్శాంతి లేక మరణించేరు. ఆవురావురున అధర్మము పుట్టుకొచ్చేను. మానవత్వము లేక మంచి మనుషులు కరువయ్యేరు. 3 తూర్పున కానవచ్చేను. అప్పుడు వడగండ్ల వాన కురిసి పిడుగులు పడి పెళఫళార్భాటాలతో మెరుపులు మెరిసేను. ప్రపంచమందు 84 జీవరాశులు ముహూర్త కాలము మాటలు రాక అయోమయములో వణికిపోయేను. 2012 దాకా కరువు కాటకములు సంభవిస్తాయి. ప్రపంచ జనాభాలో 1/7 జనాభా మాత్రమే ఉంటారు. అనంతరం 22 అనగా 2034 జనాభా తగ్గిపోతుంది. భూసారం పెరుగుతుంది. పాడి పంటలు అధికమవుతాయి. పోక చెక్క ఇచ్చిన వారికి పుట్టెడు బియ్యం లభిస్తుంది. 2012-2013 మధ్యన బావులు చెరువులు నదులు ఎండిపోయి కరువు తాండవించేను. బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతాన 9 స్త్రీలు పుట్టుకొచ్చేరు. పాపులను చంపేరు. పల్నాటి సీమలో భద్రకాళి వచ్చి భళిభళీ అని పొగరుబోతులను నమిలి మృంగేను. తిరుపతి కొండపైన ఒక ధూమకేతు పుట్టి ఆకాశము నుండి పాతాళానికి స్నానము చేయుటకై వెళ్ళాను. అది చూచి జనులు అంతరించేరు. ఉత్తరం ఉరిమి దక్షిణం మెరిసి ఎండ వెన్నెల ఒకటయ్యేను. అప్పుడు బెంగుళూరునందు గొప్ప చిత్రం పుట్టి ఫ్యాక్టరీలు విమానాశ్రయాలు మొదలగునవి పాడయ్యేను. ఓం నమః శివాయ సిద్ధమైన పదవి ఓంకారమే ధీర ఉరి వనరుగ త్రికూట భ్రూమధ్య మందున్న వడవడు చూడరూరి ఆలు ఎనిమిది అక్షరములకును మూలహరుడెవ్వడు చూడు. ఆకారమున చిలుక హంసతో గూడుకుని ఆడిస్తూ ఉన్నాడు చూడు. కఖాలు 12 పర్వములు చేసి కన్ను మూసుక చూడరురి.
కలరేకులైదున కాంతాయొకటున్నది కరకంటుడెరుగుర ఊరి. ఓం నమ శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేరీర ఉరి. హరి బ్రహ్మంగారు చరిత్ర ఇలా రాశారు. జ్యేష్ఠశుద్ధ విదియనాడు వర్షం పడి అందులో నాలుగు నిలువుల ఆజానుబాహువులు పుట్టుకొచ్చేరు. వారి అడుగులు మన అడుగులకు ఏడడుగులుండేను. వారిని చూచి మానవులు ప్రాణభయంతో పారిపోయారు. మంగళగిరిలో మాయవాదులు అనే వైష్ణవులు విరోధంతో కొట్టుక చచ్చేరు. మలయాళ దేశాన మందపాలుడు మాటలాడేను. మాచర్ల చెన్నకేశవస్వామి మహిమలు అంతరించేను. నడిరేయి గ్రామాదులలో ఘణఘణాం అను ఘంటారవములు శంఖనాదములు వినిపించేను. శంఖ చక్రాలతోనేగాక అనేక చిత్ర విచిత్రాలుగా ఉదయగిరి శిఖరాన నిలిచేను. నందికొండలో 120 గుర్రాలు వికృతములైన మనుషులు పుట్టుకొచ్చేను. సూర్యమండలము నుండి ఓంకారము పుట్టేను. ఉత్తరాదిన ఒక మర్రి చెట్టు తొర్రలో నుండి ఒక మహాత్ముడు నెత్తిన రెండు కొమ్ములతో బయటకు వచ్చి మర్రిమాను రెండు చీలికలై పడిపోవును. దేశములో ప్రతిచోటికి వచ్చి నేనే భగవంతుడను, నన్ను పూజింపుడని ఆజ్ఞాపించేను. పడమటి దేశమున చింతమాను తొర్ర నుండి ఒక దిగంబరుడు వచ్చేను. అప్పుడు మక్కా మసీదు నుండి ఒక వరాహము పుట్టుకొచ్చేను. వారిలో వారు కొట్టుకు చచ్చేరు. ఆ కలహాలు ఆరక దేశమంతటా విజృంభించేను. లక్షల కొలది జనులు చచ్చేరు. తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన ఒక వైష్ణవుడు పుట్టి భూమి మీద శివా అను వాక్యము 8 ఘడియలు లేకుండా చేసేను. లోకరక్షకుడు విష్ణువయ్యుండగా ఎక్కడి శివుడు ఎక్కడి బ్రహ్మ అని వాదించేను. శైవులకు వైష్ణవులకు తర్కము జరిగేను. ఈ వాదనతో శ్రీశైలానికి పోయేరు. పాతాళగంగ విష్ణు పాదోదకమని వైష్ణవులు, కాదు శివ పాదోదకమని శైవులు వాదులాడేరు. ఋషులు పెద్దలుగా వచ్చేరు. గంగ ఎవరిదో వారు ముందుగా తీసుకుని పోవుడని వారు పలికేరు. ఆ సమయాన విష్ణుభక్తులు ఈ గంగ మాదేనని ఊర్ధ్వపుండ్రములతో పాతాళగంగలోనికి దిగేరు. అంత పాతాళగంగ అదృశ్యమయ్యేను. శివభక్తులు విష్ణుభక్తులను హేళన చేసి శరీరమంతా విభూతి పూసుకుని హరహర మహాదేవ శంభో శంకర అని గంగలో దిగేరు. పాతాళగంగ ఉత్తరాన పిళపిళ ధ్వనులతో ఓం ఓం అను శబ్దములు పుట్టేను. పాతాళగంగ ఉప్పొంగి పొరలుతూ వచ్చేను. బిజవాడ కనకదుర్గమ్మ ముక్కుపోగునంటేను. ధరణి తల్లకిందులయ్యేను. దొమ్మరులు దొరలయ్యేరు. దొడ్డవారు తొలగిపోయేరు. నా మాట సత్యమని నమ్మిన వారు నిలచేరు. నమ్మని వారు మూగా చెవుడు గ్రుడ్డివారై గుంపులు గుంపులుగా చచ్చేరు. కాలజ్ఞానము బ్రహ్మంగారు ఇంకా చక్కగా వ్రాశారు, వినండి. అష్టాదశ వర్ణముల వారు మధ్యమాంసాదులు తిని మధోన్మత్తులై మంచిని మరచి క్రూరత్వముతో నడిచేరు. గరిమరెడ్డి అచ్చమ్మగారి వంశము నిర్వంశమయ్యేను. ఆమె ఆవుల మంద అణగిపోయేను. పడతులకు పతిభక్తి లేకుండా పరులపాలయ్యేరు. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు గరిమరెడ్డి అచ్చమ్మ కట్టించిన శివాలయంలో శివలింగానికి నిత్యమూ పూజలు జరిగేను. భక్తి జ్ఞాన వైరాగ్యములు సోమరిపోతులకే గాని మాకెందుకని వితండంగా వాదించేరు. నా భక్తులు జ్యోతిలాగా వెలుగొందేరు.
కాశీలో ఘనమైన భక్తులుండేరు. జితేంద్రియులు జానెడు కత్తిచే ప్రాణాలు విడిచేరు. అడవుల్లో మంటలు పుట్టి సజీవ దహనమయ్యేరు. గాలి కరువయ్యేను. ఒక ఆవుకు 5 శిరస్సుల దూడ పుట్టేను. రారాజులు గడ్డాలు బల్లజడలు వింత వింతలుగా ధరించేరు. నాచే చెప్పబడిన ద్వాదశాక్షరీ మంత్రమును 12,000 జపించిన వారికి స్వప్నమందు నేను కనిపించేను. చిన్న పట్టణంలో 7 బాలికకు ఒక శిశువు పుట్టేను. ఆ బిడ్డకు 4 చేతులు 3 కాళ్ళు శిరమున కొమ్ము ఉండేను. ఆ బాలుడు 22 దినములు బ్రతికి శ్రీ వీరభోగ వసంతరాయులు కొల్లాపురము నుండి వీరభటులతో ధర్మ సంస్థాపనకు వచ్చుచున్నాడని చెప్పి 23 రోజున మరణించేను. కఠిన పాషాణమైన రాళ్ళు యంత్రాంగముల వలన సమసిపోయేను. పరభాషలు నేర్చుకుని సంప్రదాయము మరిచి పూర్వజ్ఞానము తెలియక యముని పాలయ్యేరు. రెట్టాల చెరువు కింద రేచుకుక్కలు పుట్టేను. ఉత్పాతములు ఎక్కువయ్యేను. వినాయకుడు ఏడ్చేను. గండికోటలోని మగవారు కొట్టుక చచ్చేరు. వారి భార్యలు విధువలై కర్నూలు చేరేరు. పల్నాడులో పెద్దలు కరువయ్యేరు. పిల్లలు రాజ్యమేలేరు. తల్లిదండ్రులకు అన్నము పెడితే మనకొచ్చిన లాభమేమి అని వారిని నిలువునా పాతిపెట్టేరు. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నట్లుగా ధర్మంగా కష్టపడేవాడు, కృషి చేయువాడు ఎన్నడూ చెడిపోడు. సమర్థుడు అవకాశం కోసం ఎదురు చూడడు. ఆ అవకాశాన్ని తన చుట్టూ తిరిగేలా మలుచుకుంటాడు. దీనినే కృషి అంటారు. జపతో నాస్తి పాతకం. జప తపముల వలన కృషితో పాటు వివేకము, విజ్ఞానము, నిశ్చలతత్వము, నియమనిష్టలు, పెద్దరికము మొదలగు సాధులక్షణాలు వస్తాయి. వారు ఏ పని చేసినా 10 ఇష్టపడతారు. లోకము మెచ్చును, దేవుడూ మెచ్చును. కనుక ఇట్టి వారికి పాతకములు అంటవు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 10 దైవారాధన చెయ్యాలి. ఇంకొక మాట, పితృకర్మలు ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలి. అంటే మరణించిన వారికి కర్మక్రియలు శ్రాద్ధాలు విడిచిపెట్టాలి, తద్దినాలు చేయాలి. అలా చేసినట్లయితే పరలోకాన ఉన్నవారి ఆకలి దప్పులు తీరి ఆనందంతో నా వాళ్ళు 7 సుఖంగా సంతోషంగా ఉండాలని దీవిస్తారు. వారి పేరిట దానధర్మాలు, అన్నదానం, దైవారాధన ఇలాంటి పనులు పెద్దల పేరిట చేయడం మన ధర్మం. అదే మనల్ని కాపాడుతుంది. ఈ కలియుగాన మానవులు ఈ కార్యక్రమములు చేయరు అని కాలజ్ఞాన వాక్యములు. 2014 నందన సంవత్సరం వస్తుంది. అప్పుడు ఆకాశము నుండి నక్షత్రములు రాలిపోయేను. ఉత్తర దేశమున కలహాలు పుట్టి కత్తులతో కొట్టుక చచ్చేరు. ఆనందనామ సంవత్సరం బహుళ అష్టమి నాడు శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబతో కలిసి వింధ్యపర్వతానికి వచ్చేను. విజయనామ సంవత్సరాన అనగా 2014 నేను విజయవాడకు వచ్చి మాతృవంశం వారి కన్యకును పెళ్లి చేసుకుని పట్టాభిషక్తుడనయ్యదను. అయోనిజాత సంభూతుడైన నేను యోగులను, సిద్ధులను, సాధులను, అవధూతలను, పరమహంసాది భక్తులను వెంటబెట్టుకొని వచ్చేదను. శ్రేష్ఠులైన భక్తులను 108 పాలించేదను. తదుపరి నా వంశం వారు 1,000 పాలించేరు. ఇది సత్యం. అప్పటికి చిల్లర మతాలు సమసిపోయేను. నా మతము వారు స్థిరపడేరు. కనుక కలియుగం 5,018 7 ఒక ఊరు మాత్రమే మిగిలేను. నా కాలజ్ఞానము చదివిన వారికి, విని ఆచరించిన వారికి, నా భక్తులను నేను నిరంతరము రక్షించదను. నా మాట సత్యము. ఇందుకు తప్పితే హీనజాతి వారింట పుట్టేను. వీరభోగ వసంతరాయల ఆగమనం ఇలా ఉంది.
విజయనామ సంవత్సరం అనగా 2016వ సంవత్సరంలో ఆషాఢశుద్ధ సప్తమి రోజున భక్తులకు దర్శనమిచ్చి ధర్మపరిపాలనము చేయుటకు ప్రారంభించెదను. ఈ లోపున సగము పాపాత్ములు నశించిపోయేరు. అంగీరసే మధుమాసే నవమ్యాం శుక్లపక్షరే భానువారే చయామ్యార్థం వీరభోజా సముద్భవం. అంగీరసనామ సంవత్సరం శుక్లపక్షంలో 1992వ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి ఆదివారం అనగా శ్రీరామనవమి నాడు కర్ణాటక దేశమున శంబళ అను గ్రామమున నేను అవతరించాను. అనేక మంది భక్తులను వెంటబెట్టుకుని ఒకవి 8 సంవత్సరములు పాలించుటకై వీరభోగ వసంతరాయులనై నేను వచ్చుచరికి కానున్న పనులెల్లా కనురెప్పపాటున జరిగాను. అనగా రాత్రి పడుకుని తెల్లవారేసరికి జరగవలసినవన్నీ జరిగిపోతాయి. ప్రతి ప్రళయము రాత్రివేళనే జరిగిపోతుంది అని అర్థం. ధర్మము పాటించువారు నా భక్తులు ఒత్తులై నిలచేరు. అనంత జన్మ పాపజ్ఞం సంపదైశ్వర్యదాయకం సుస్థిరం శుభదావహం ఆనందం అమితైశ్వర్యం. అనంత జన్మాలలో చేసిన పాపము నా భక్తులైన వారికి అంటదు. సంపదతో స్థిర చరాస్తులతో ఆనందం అనుభవింతురు. నన్ను ధ్యానించు వారికి గోదానము భూదానము కన్యాదానము అన్నదానము చేసిన ఫలితం లభించును. భక్తి మార్గము మధురాతి మధురం. దానిని అనుసరించిన వారికి ఎటువంటి చింతలు ఉండవు. ఈ ఆడియో సీడీల ద్వారా బ్రహ్మంగారి మాటలు వింటున్నారు. ఇప్పుడు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆత్మబోధలు విందాం. భక్తులారా, ఈ చరాచర సృష్టిలో జీవరాశులు 84 లక్షలు. అంటే ఆకాశంలో ఎగిరే పక్షులు, జలచరములు, క్రిమికీటకాదులు మొదలగునవి. జాతశ్చ మరణం ధ్రువం, ధ్రువశ్చ మరణం జాతః. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్ళీ జన్మించక తప్పదు. ఇది సృష్టి ధర్మం. ఈ జగత్తులో అనగా జా అంటే జన్మించుట, గా అంటే గతించుట అని అర్థం. దీనినే జగత్తు అంటారు. అలాంటి ఈ జగత్తులో 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది. సత్యము ధర్మము వాంఛితముగా పరిమితముగా జీవించిన వారు నన్ను చేరుకుందురు, ఆనందమనుభవింతురు. ముక్తి అనగా జనన మరణాలు లేకుండా స్వామిలో లీనమై నిరంతరము స్వామి పాదాల చింత నిశ్చింతగా నిర్మలంగా అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులతో స్వామి దగ్గర ఉండటాన్నే ముక్తి అంటారు. ఈ ముక్తి ఎలా సంపాదించవచ్చు అంటే తల్లిదండ్రి మీద భక్తి, గురువులయందు అనురక్తి, భగవంతునిపై ప్రపత్తి కలిగి వేద పఠనము లేదా శ్రవణము క్షమాగుణం వలన దాన ధర్మాదుల వలన లభ్యమవుతుంది. కర్మలను ఆచరించేటప్పుడు భక్తి కలుగుతుంది. భక్తి కలిగినప్పుడే జ్ఞానము సంప్రాప్తము కాగలదు. ఆ జ్ఞానముతోనే జీవుడు మోక్షమును పొందగలడు. కానీ ప్రస్తుతము మానవులు ఈ విషయాలు మరచి శరీర వాంఛలే శాశ్వతమని భ్రమపడుతున్నాడు. ఇది శుద్ధ అసత్యం. ఇదే సర్వమని భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం తెలుసుకుందాం. మానవ జీవితం 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరములు జీవించగలమా? జీవించిన ఎంతకాలం భగవంతుని కొరకు కాలాన్ని వ్యక్తపరచగలం, పూజా కార్యక్రమాలు చేయగలం? 100 సంవత్సరాలలో 50 సంవత్సరాలు రాత్రిపూట నిద్రలో గతించిపోతుంది.
ఇంకా పగలు. ఈ పగటిపూట పసితనములో కొంతకాలము, యవ్వనంలో మరికొంతకాలము, భార్యా పిల్లల వలన ఇంకొంతకాలము గతించిపోతుంది. ఇలా మానవుని జీవితం ఆశాపాశాలతో దాదాపుగా 94 సంవత్సరాలు నిండిపోతాయి. ఇక మిగిలింది 6 సంవత్సరాలు. ఈ 6 ఏళ్లలో 6 తరాల వారు నేను సంపాదించిన సంపాదనతోనే సుఖంగా జీవించాలి అనే ఆశ ఆ మానవుని వెంటాడుతూ ఉంటుంది. కనీసం భగవంతుని 10 నిమిషాలైనా ప్రార్థించే తీరిక లేక, మనసు నిలకడలేక కుక్కలు చింపిన విస్తరలాగా బ్రతుకు నాశనం చేసుకుంటారు. అందుకనే మానవులు పసితనము నుండి జీవమున్నంత వరకు ఇతరుల సుఖం కోసం కష్టపడినా మన కోసం కొంతసేపు భగవద్ధ్యానం చేయడం శ్రేష్టము. అది మనకు ఆధారం. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు భవిష్యత్తు గురించి చెప్పిన మాటలు మరోకండి. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి తండ్రి బంధువులు సోదరులు అందరూ ఏదో ఒకరోజున మరణించక తప్పదు. అటువంటి వారిని చూచి కూడా ఏమాత్రమూ తెలుసుకోకుండా అజ్ఞానముతో దుఃఖములో మునిగిపోతారు. తిరిగి మనకు ఆ పరిస్థితి రానట్లుగా బాధపడతాం. దానివలన లాభం లేదు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః, సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మానవులు తల్లి గర్భం నుండి పుట్టగానే ఏడుస్తూ పుడుతున్నారు. ఆ తరువాత గురువుల వద్ద చదువు రాక దెబ్బలు తిని ఏడుస్తున్నారు. ఆ తరువాత ఉద్యోగం రాక ఏడుస్తున్నారు. వచ్చిన తరువాత సంసారం ఏదలేక ఏడుస్తున్నారు. చచ్చేటప్పుడు ప్రాణాలు పోక రాక ఏడుస్తున్నారు. నీకు నిజమైన సంతోషమేది? ఆ సంతోషం కేవలం ధ్యానం వల్ల, భగవద్దర్శన ప్రార్థనల చేతనే సంప్రాప్తిస్తుంది. కనుక ప్రతిరోజు 1 అరగంటైనా దైవ ప్రార్థన చేసి తరించండి. నన్ను నమ్మువారికి ఏ చింత లేక నిశ్చింతగా నిర్మలంగా జీవితం సాగిపోతుంది. భోగములతో మునిగి తేలువారికి రోగములు తప్పవు. అందమైన వారికి ముసలితనముతో భయం, బలవంతునకు శత్రువుల వలన భయము, శాస్త్రజ్ఞునకు వాదన వలన భయము, గుణవంతునకు దుర్మార్గుని వలన ఎప్పుడూ భయము తప్పదు. ఇతర భయములతో జీవించువారి జన్మ నరకముతో సమానము. మనిషిగా పుట్టి మనిషిని నమ్ముకుని జీవించుట అధముడి లక్షణం. నా భక్తులకు అటువంటి భయముండదు. సత్యమునే పలుకుతూ ధర్మంగా నడుచుకుంటూ పరులకు ఉపకారం చేయువారికి ఏ భయమూ ఉండదు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి మాటలు నిత్యమూ సత్యమని నమ్మి సేవించి తరించండి. సాంద్ర సింధు వేదే వీరబ్రహ్మగురు యంత్ర సహిత నిత్యం నామ పారాయణార్చన యంత్రస్థానే ధ్యానమాప్నోతి తక్షణ పతిత పావనః. అనగా కాలజ్ఞానమును బ్రహ్మంగారు యంత్రమును నిత్యము పఠించువారికి ఏ భయము ఉండదు. ద్వాదశాక్షరి మంత్రం వినండి. ఓం హ్రీం శ్రీం క్లీం శివాయ బ్రహ్మణే నమః అను ద్వాదశాక్షరి మంత్రమును ఎవరు భక్తిగా ధ్యానించగలరో వారికి నా అనుగ్రహం చేత సుఖము, శాంతము, సౌఖ్యము, ఆరోగ్యము, పూర్ణాయుర్ధాయము కలుగును. నా అనుగ్రహం కలుగును. మీరందరూ స్వామి పూజలు సోమవారం ప్రతిరోజున ప్రారంభించండి. ఇహపర సాయుజ్యమును పొందండి. ప్రతి సంవత్సరం మే నెల బ్రహ్మంగారి ఆరాధన జరుగుతుంది.
కడప పట్టణం నుండి బ్రహ్మంగారి మఠానికి బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మంగారి మఠమును, స్వామి జీవసమాధిని జీవితంలో ఒక్కసారైనా చూచి తరించండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి వచన కాలజ్ఞానం 2 భాగాలుగా ఆడియో సీడీల ద్వారా విన్నందుకు ధన్యవాదములు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితి బ్రతుక నేర్చేరు. చెప్పలేదంటనకపోయేరు తపదిదిగో గురుని వాక్యము తప్పుదోవను పోవు వారల చప్పరించి నృంగు శక్తులు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితి బ్రతుక నేర్చేరు. ముప్పెతనమున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున గొలుసు మీరేరు. ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేళలో మరి గుప్పు గుప్పున దాటి ఏడు గుర్ర పడుగులు ఏరుపడును. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు. కేకవేశియు ప్రాణమిడిచేరు రాకాసి మూకలు కాకబట్టి కలవరించేను. ఆకాశము ఎర్రనవును అరుమతములు ఒక్కటవును లోకమందు జనులు అందరు నీరు నిప్పున మునిగిపోదురు. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితి బ్రతుక నేర్చేరు. హగలు విడిచి పొగలు దాటేరు అదిగాక పట్ట పగలు చుక్కలు చూసి భ్రమచేరు. భుగులు భుగులు ధ్వనులు మింట పుట్టి ఏగిన పిమ్మటాను దిగులు పడుచూ ప్రజలు చాలా దిక్కులేని పక్షులౌదురు. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు. పాతకూలు మంట కలసేరు పుణ్యాత్ములైన సాధువులు సంతసించేరు. భూమి మీద ధూమధాములు పుట్టి పెరిగిన పిమ్మటాను రామరామాయనని వారులు రాలిపోదురు నిక్కముగను. చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితి బ్రతుక నేర్చేరు. ఏమో ఏమో ఎరుగకున్నారు ఎందెందు చూచిన యముని పురికే నడువ మందురు. భూతలంబున నిట్టి వింతలు పుట్టి ఎణగిన పిమ్మటాను నీతికృతయుగ ధర్మమప్పుడు నిజముగా నిలకడ మీదను. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు. ముందు వెనుకలుగా నకున్నారు మూర్ఖులై భూల ముందు తెలియకున్నారు. కొండ కోవతో పిన్న పెద్దని కన్నుగానక గర్వములచే ముందే మేళములాడు వారిని బంధు బంధుగా గోతురక్కడ. చెప్పలేదంటనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడచిపోయేరు. కీడులైనను కూడనందురు వనగూడినప్పుడు ఏడజూచిన వాడు కొందురు.
వెడుకతో పోతులూరి విరభోగ వసంతరాయులు ఏడు దీవులు ఏక చక్రమునేలును బ్రహ్మాండమంతయు చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మ్రొక్కితి బ్రతుక నేర్చేరు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం శాంతి 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 హీ.